అడుగుతున్నటువంటి ఒకే ఒక్క పాయింట్, ఎలాగైతే క్యాప్టివ్ మైండ్స్ ఈ రోజు జైల్లో ఉన్నటువంటి ఉన్నాయో ఆర్ఎన్ఎల్కి ఎందుకు ఇవ్వట్లేదు? గతంలో చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీలు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అడిగారు. ఒక పార్లమెంటరీ పార్టీ కమిటీ, స్టాండింగ్ కమిటీ కూడా రికమెండ్ చేసింది వీళ్ళకి క్యాప్టివ్ మైండ్స్ కానీ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేస్తుందని. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదో ఈసారి సమాధానం చెప్పాలి. అదే రకంగా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 14% పైగా ఈ రోజు ఇంట్రెస్ట్ రేటు వేసి మరీ ఇస్తున్నారు. మరి మిగిలిన సంస్థలకి ఎంతమందికి లోన్లు ఇచ్చినప్పుడు 8%, 9% ఇస్తున్నారు. ఇటువంటి మోసాలు చేసి మనల్ని మరింత నెట్టేయడానికి, లాసెస్ లో నెట్టేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాస్త ఆపి మా కష్టాన్ని గుర్తించి ఆదుకుంటే ఇంకెంత బ్రహ్మాండంగా ఈ స్టీల్ ప్లాంట్ పనిచేసి వేలకు వేలు మీకు కావలసినటువంటి ఆదాయం నెల తిరగకుండానే మేము మీకు పంపిస్తామనేది కూడా కేంద్రానికి మేము తెలియజేస్తున్నాం. ఆ సత్తా మా దగ్గర ఉంది, ఆ సత్తా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా లాస్ట్ ఫిస్కల్ ఇయర్ లో చూసుకుంటే 18,000 కోట్ల రూపాయల తాలూకు బిజినెస్ చేసినటువంటి సంస్థ మన స్టీల్ ప్లాంట్ తాలూకు సంస్థ. అందరూ ఆశ్చర్యపోతారు. చాలా మంది మూసుకొని కూర్చున్నారు ప్లాంట్లన్నీ కూడా, కానీ మనం అలా కాదు. స్టీల్ ప్లాంట్ కంట్రీ కానీ కమ్యూనిటీ కానీ ఏ రకంగా సర్వీస్ చేయాలనేది మొన్న వచ్చినటువంటి కోవిడ్ సమయంలో చూస్తే మన కష్టం, మన తాలూకు ప్రతిఫలం ఎలా ఉందో తెలుస్తుంది. కమ్యూనిటీకి ఎందుకు అంటున్నానంటే ఆఖరికి ఆ టైంలో ఆక్సిజన్ కూడా కొరత ఉంటే సప్లై చేసింది మన స్టీల్ ప్లాంట్ అని గర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను కూడా అక్కడే ఉన్నటువంటి ఒక ప్రాంత ఎంపీగా సీఎం డైర్ గారికి కూడా నేను లెటర్ రాశాను, అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మా శ్రీకాకుళం కూడా పంపించండి అయ్యా, ఆక్సిజన్ కొరత ఉందని చెప్పి. ఆ సంస్థ పక్కన ఉన్నందుకు అందరం కూడా ధైర్యంగా ఊపిరి కూడా పీల్చుకున్నాం. అటువంటి సంస్థను ఈరోజు మోసం చేస్తారనంటే కల్లారా చూసుకొని ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని తెలియజేస్తున్నాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 99లో ప్రైవేటైజేషన్ అన్నమాట ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది, కానీ ఆ సమయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినప్పుడు అప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్ టీడీపీకి నాన్నగారు ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళని ఒప్పించి మన కష్టం ఏంటి, మన త్యాగం ఏంటో చెప్పి లోన్స్ అన్నింటినీ కూడా ఈక్విటీగా మార్చి స్టీల్ ప్లాంట్ కాపాడినటువంటి ఘనత కూడా ఉందన్నది ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఉంది. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఇందులో రాజకీయం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కోర్మనపాలెం జంక్షన్ లో మీరు చేసినటువంటి ఉద్యమానికి కూడా ఆయన అనుభవం ఎంత ఉన్నా సరే అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక వ్యవస్థకి మన రాజ్యాంగానికి గౌరవించుకోవాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకొని ముందుకు వస్తే నేను అన్నింటినీ కూడా పక్కన పెట్టి వెనకుండి మీ అందరికీ సపోర్ట్ చేయడానికి నేను ఉన్నానని రాజకీయంగా ఆయన చెప్పినటువంటి మాటలు పార్టీ పరంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. మా బాధ్యత ఉన్నప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మేము ఏం చెప్పలేదే, కార్మికులు మీరు అందరూ కూడా చేయండి మేమేదో చేస్తామని చెప్పలేదే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే లీడ్ తీసుకొని వచ్చారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడారు, ఎర్రనాయుడు గారు లీడ్ తీసుకున్నారు, ఆ రోజు విషయాలన్నీ కూడా చర్చించారు. ఈరోజు అదే స్థాయిలో ఉద్యమం జరగాలి. మేమందరం కూడా ఉన్నాం పోరాటం చేయడానికి. మేము ఒకే మాట చెప్తున్నాం ఎంపీలందరి తరఫున, ఎమ్మెల్యేల తరఫున కూడా నేను మాటిస్తున్నాను, అవసరమైతే రాజీనామాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామని మాటిస్తున్నాను. వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాకున్నటువంటి అనుబంధం అటువంటిది అనేది మళ్ళీ మళ్ళీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సందర్భంలో ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి సీఎం గారు లీడ్ తీసుకున్నట్టే మరింత ప్రతిఫలం ఉండేది. ఎందుకనంటే లోపల జరిగినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుస్తున్నాయి. రోజు రోజు మరింత అవమానం. మనం ఇంత గట్టిగా అక్కడ స్థానికంగా గల్లీలో ఉన్నటువంటి ఉద్యమాన్ని ఢిల్లీకి తెచ్చి ఇక్కడ పార్లమెంటు సాక్షిగా మేము ప్రశ్నలు అడిగి, అయ్యా పునరాలోచించండి, ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రైవేటీకరణ ఆపండి రోజు రోజు మొత్తుకుంటే రెండే రెండు ఆన్సర్లు, పునరాలోచించే ప్రసక్తి లేదు, మరొక ఆలోచన లేదని. ఎవరు అప్పసొత్తని ఈ రోజు ఆ రకంగా మాట్లాడతారు? మరి ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే ఈ రోజు గద్దె దిగి రారా అండి వీళ్ళందరూ కూడా? ఏం మమతా బెనర్జీ గారు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎలా తల వంచుకొని అందరూ కూడా మొక్కుతున్నారు మీరు ఎవరు చూడట్లేదా? ఎందుకు ఆ శక్తి? ఈరోజు ఫెడరల్ స్ట్రక్చర్ గా ఉన్నటువంటి మన డెమోక్రసీలో రాష్ట్రానికి హక్కులు లేవా? కేంద్రానికి ఎదిరించే హక్కులు లేవా? మనకు మోసం చేస్తారనంటే నిలదీసే హక్కు మనకు అందరూ కూడా లేదు. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, ఈరోజు ప్రభుత్వం లీడ్ తీసుకోవాలి, చీఫ్ మినిస్టర్ గారు లీడ్ తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా మేము సహకరిస్తాం. అన్ని పార్టీలతో మీరు ఏదైతే ఇక్కడ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారో మా వరకు ఎంత కష్టమైనా సరే మేము అందరం కూడా కలిసికట్టుగా మీతో వచ్చి ఎక్కడికి రమ్మన్నా సరే నిర్మోహమాటంగా మీ అందరి కోసం, స్టీల్ క్లాసుల కోసం మేము వచ్చి మీకోసం మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి
మేమందరం కూడా కోరుకునేటటువంటిది ప్రైవేటీకరణ జరగకూడదు. మన దురదృష్టం ఈరోజు ఈ తాలూకా డిస్కషన్ ఇదంతా కూడా జరిగి మన తాలూకా మనోభావాన్ని తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా మనం పోరాటం చేయగలిగితే ఎవరు కూడా మనల్ని తాకలేరు. మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా అలా జరిగినప్పుడు ఐకమత్యంతో పోరాడుతున్నారు. అందుకే వాళ్ళ దుఃఖం చూడడానికి కూడా భయపడుతున్నారు ఈ కేంద్రం. కానీ ఆంధ్రప్రదేశ్ అని అంటే ఒక చులకనతనం అయిపోయింది, చిన్నచూపు అయిపోయింది. ఆ చిన్నచూపు ఎక్కువ కాలం ఉండకూడదు. మన ప్రాణాల మీదకే వస్తుంది అనేది మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజు ఇప్పుడే మనం పోరాటం చేయడం సాధించాలి. ఈ రోజు నుంచే మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. దానికి చాలా మంది ఎంపీలు కూడా మనకి సహకరిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో మనకు మంచి బలం ఉంది. మనం పార్టీ పరంగా చూసుకొని అక్కర్లేదు. మన న్యాయపరంగా చూసుకుంటే మనకున్నటువంటి జెన్యున్ ఇష్యూ, అటువంటి జెన్యున్ ఇష్యూని అందరూ కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి మీరు అందరూ ఇచ్చిడి గారు కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పోరాటం చేసే వ్యక్తులు కాబట్టి మనం ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొంతమంది నిర్వాసితులు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తాలూకు సమస్య కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రశ్నిస్తాం. మంత్రులు కూడా వాళ్ళందరికీ కూడా అడుగుతాం. మీ అందరికీ కూడా న్యాయం చేసే అంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటాం. హిందీలో మాట్లాడమని ఖచ్చితంగా పార్లమెంట్ లో ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అక్కడ మాట్లాడతాను. హిందీలో కూడా మనందరూ ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం ఇవ్వాలని ఇచ్చేస్తున్నారు. హిందీలో ఒకే ఒక్క మాట ఎవరికైనా సరే, ఖబర్దార్ జో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కో హాత్ లగాయాతో ये आंध्रप्रदेश लोगों का ही रहेगा. इस पे किसी और का हक नहीं है, किसी सरकार का भी हक नहीं है. ये केवल अपने लोगों का, अपने कार्मिक लोगों का ही इस पे हक है. तो इसलिए आपका जो निजीकरण का जो निर्णय लिया है उसको वापस लीजिए. तब तक हम लड़ते रहेंगे. इंकर तो मेरी नाकु गारी मा तंड्री गारी गानी स्टील प्लांट तो ఉన్నటువంటి అనుబంధం మీద ఒక ఎక్స్ట్రాగా కొంత టైం తీసుకు మాట్లాడుకున్నాను. కాబట్టి ఈరోజు ఆర్గనైజ్ చేసిన కోరుకుంటూ ఢిల్లీలో ఇంత చక్కగా పోరాటం చేస్తున్నటువంటి మీకు మరొకసారి నా తాలూకా విప్లవ అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి సంస్థ, నీతిగా నిజాయితీగా పోరాటం చేసి స్థాపించబడినటువంటి సంస్థ, రేపు అదే రకంగా మనం అందరం కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ ఢిల్లీలో మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మీకు పోరాడే ఎంపీ ఎప్పుడు కూడా ఉంటారనేది మీరు మర్చిపోవద్దు. కొంతమంది వ్యక్తుల పాలకు పేర్లు తీసుకున్నా, అలాగే వెంకయ్య నాయుడు గారు కూడా అప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం చాలా బలంగా పోరాటం చేసి అటువంటి పెద్ద వ్యక్తులు ఈ రోజు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరించాలి. మన ఉద్యమానికి వాళ్ళందరూ కూడా మరి ముందుకు నడిపించే విధంగా వాళ్ళు కూడా కార్యక్రమాలు చేయాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ ఉక్కు